పరలోకపు తండ్రి పరిశుద్ధమైన నా తండ్రి మీకు వేలాది వందనాలు చెల్లించుకున్నాను మీ కృపతో మీ కనికరముతో మీ ప్రేమతో మీ కుమారుడైన నన్ను ఇంతవరకు రక్షించుకొని కాపాడినందుకు మీకు ధన్యవాదాలు చెల్లించుకున్నాను అయితే ప్రభా ఈ యొక్క సత్య సువార్తనే ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడండి వారి సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రభా ప్రార్థనలో ఏకీభవించేటట్టు సహాయం మీ ప్రేమ ఎంతో అపారమైంది ప్రభా నన్ను రక్షించుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఇదిగో ప్రభా ఈ వర్తమానంలోకి వెళ్తుండగా ప్రభా నాతో మాట్లాడండి ప్రభా నాతో మాట్లాడి ప్రభా ఏమి చెప్పాలో మీ బిడ్డలకు నాయన ఏది అనుగ్రహించాలో మరి నాయన అది మీ సిద్ధమైనది ప్రభా నాయన నన్ను సులువు సట్టును మరుపరిచి మీరు మాట్లాడు మీ మాటలు నా ఎందు ఉంచి మీ చేతులు కప్పని ప్రార్థిస్తుంటాను అనేక మంది ఈ రోజుల్లో చాలామంది ప్రభ బాధలతోటి వ్యాధులతోటి శోధనలతోటి ఉన్నారు ప్రభ వారందరినీ తప్పించండి ప్రభ మీ ఆత్మతో నింపండి ప్రభ మీ కృపతో నింపమని ప్రార్థిస్తుంటాను దయగల ప్రభు నాయన ప్రేమ చూపించే దేవుడు ప్రభ అయ్యా మీరు ప్రేమ చూపించకపోతే మా జీవితంలో ఏమవునో ప్రభ నాయన మీరు ప్రేమ చూపి మీ భిక్షం పెట్టండి మీ కృప చూపించండి ఆరోగ్యమును శక్తిని బలమును నాకే కాకుండా అనేక మందికి అనుగ్రహించమని ఎవరైతే ఏ అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా మీ యొక్క రక్షణలోకి మీ యొక్క స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రేమమయుడా కృపా సంపన్నుడా మీకే వాలాది వందనాలైన ఈ కరోనాను మీ యొక్క సిద్ధమైతే ప్రభు తొందరగా విడిచిపెట్టాలి ప్రభు ఈ యొక్క జిల్లా నుండి ఈ పట్టణం నుండి ఈ యొక్క రాష్ట్రం నుండి ఈ యొక్క దేశం నుండి కూడా దూరపరచమని ప్రార్థిస్తాం మీ పాదముల కొందరు చెల్లించుకున్నాను నాయన ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభు ఎంతో మందికి మరి నాయన సాతాను అనేక రకాలైనటువంటి కుతారు ఎవ్వరికి ఎటువంటి అపాయం ఆటంకాలు లేకుండా ప్రభు మీరు కాపాడమని రక్షించమని మీ బిడ్డలుగా తీర్చిదిద్దమని మీ మహిమార్థం కొరికే వాడుకోమని యేసు నామములో ప్రార్థించి వినిమితో వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ప్రిమలారా చాలా మంది నీతిమంతులుగానే తీర్చబడ్డ అంటే నీతిమంతునిగా తీర్చబట్ట ఎలాగా ఏ రకంగా అనేది మనము తెలుసుకున్నట్లయితే రోమేలకు రాసినటువంటి పత్రిక 3:11 చదివినట్లయితే నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడెవడునూ లేడు దేవుని వెదకువాడును దేవుని వెదకువాడు లేడు అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి మేలు చేయువాడు ఒక్కడైనను లేడు మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు మనం ఇక్కడ చూసినట్లయితే ప్రియమలారా నీతిమంతులు అని మనం అనుకుంటున్నాం కానీ చాలా వరకు ఇక్కడ ఏం చెప్తుందంటే నీతిమంతుడు ఒక్కడు లేడు ప్రభు వారు పరలోక రాజ్యం నుండి చూసినప్పుడు ఎవరైనా నీతిమంతులు కనపడతారు కదా అన్న ఉద్దేశం చూస్తే ఒక్కడున్న లేడు అయితే దేవుని వెతుకువారు ఒక్కడున్న లేడు వెతుకువారు ఎవరైనా ఉన్నారంటే వారు కూడా లేరు దేవుని వెతుకువారు లేరు కానీ సాతాన్ని వెతుకువారు మాత్రం ఉన్నారు ఈ లోకంలో సాతాని క్రియలకి సాతాని యొక్క పద్ధతులకి సాతాని యొక్క చెడు పనులకి వాటికి మొగ్గు చూపేవారు కానీ ఎవడు కూడా నీతిగా బ్రతుదము పద్ధతులుగా బ్రతుదము చెడు లేకుండా బ్రతుదము అయితే మంచిగా బ్రతుదము అన్న ఉద్దేశంతో ఒక్కడు లేడంట అయితే అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారేరి అంటే త్రోవ తప్పరు ఏ త్రోవ తప్పరు నీతి అనే త్రోవ మంచి అనే త్రోవ అయితే మంచి మార్గంలోకి వెళ్లకుండా త్రోవ తప్పేశారు ఎందుకంటే త్రోవ మనకి అది మంచిదని చూపిస్తుంది కానీ ఆ త్రోవ చెడ్డదనే సంగతి గ్రహించదు ఎందుకంటే సాతాను అతనిలో ఉన్నాడు కాబట్టి సాతాను ఏం చేస్తుందంటే అతనికి ఆ యొక్క కళ్ళు మూసేస్తుంది ఆ యొక్క మనోనేత్రాన్ని మూసేసి చెడువే చూపిస్తుంది అంటే వాడికి మంచిగాను సాతానికి చెడ్డగాను
తెలుస్తుంది. కాబట్టి వాడు ఏమనుకున్నాడంటే దాని యొక్క బంధకంలో పడినటువంటి మనుషుడు ఇది చాలా మంచిది, నేను చాలా బాగా చూపిస్తుంది, నేను నీతిమంతుడిగానే ఉన్నాను కదా, నేనేం పాపం చేశానా, నాలో ఏదైనా పొరపాటు ఉందా అని ప్రకృణను వాళ్ళు అడగడము లేకపోతే వాడు ఏదో తడుచుకించుకోవడము ఇవన్నీ చేస్తాడు. కానీ అతడు నీతిమంతుడుగా లేడు, ఒక్కడను లేడని ఇక్కడ బైబిల్ వాక్యం చెప్తుంది ప్రియమల్లారా. అయితే ఇక్కడ ఆ నీతిమంతుడు కాకపోవడానికి కారణాలు ఎందుకంటే ఇక్కడ మనం చూస్తాం, మొదట హవ్వను ఆదామును సాతాను మాటలకు లోబడి మోసపోయిన దేవుని మాటలను ధిక్కరించినందుకు పాపములో పడిపోయారు. అదేవిధంగా అనేకమైన ఆశలు చూపించి మనను పాపంలో పడేసింది. అందుకొరకే మానవులను రక్షించి నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఈ లోకంలోకి ప్రభు వారు వచ్చారు. ఇక్కడ చూసారా ప్రియమలారా, ప్రతి ఒక్క మనిషిని కూడా నీతి నుండి తప్పించలేని ప్రభు ఎందుకు చూసుకున్నాడంటే తన బిడ్డలను తను స్తుతించడానికి, తన గణపరచడానికి ఒక నీతిమంతులుగా తయారు చేసుకున్నాడు, ఒక మంచి వ్యక్తులుగా తయారు చేసుకున్నాడు, ఒక పరిశుద్ధం కలిగిన మనుషులుగా తయారు చేసుకున్నాడు. కానీ అది ఒప్పనటువంటి సాతాను హవ్వ దగ్గరకు వచ్చి ఈ రకంగా మీరు ఈ పండు తినకూడదు అన్నారు కదా, తింటే మీరు దేవదూతలు అయిపోతారన్న ఉద్దేశం తోటి దేవుడు ఆయన ఇలా చెప్పాడు అని చెప్పి ఆ మాటకు పడిపోయారు. ఆ మాటకు ఎప్పుడైతే వాళ్ళు లొంగిపోయారో ఆటోమేటిక్గా దేవుడు తినొద్దు అనేది, సాతాను తినమన్నది తినేశాడు. దేవుడు ఏదైతే తినొద్దు అన్నాడో అదే తినేసి, అందువలనే అప్పటి నుండి కూడా పాపంలోనూ నీతి లేకుండా అవినీతితోటి చాలా, అంటే నీతి లేకుండా అంటే ఒకడు కొన్ని ఏదైనా ఇచ్చి ఈ నీతి మాటలు మాట్లాడండి లేకపోతే ఇలా చేయండి, వాడి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పండి, ఇవన్నీ చెప్పినప్పుడు ఇవంతా కూడా అనీతితో సంబంధమే, నీతి లేనటువంటిదే. కాబట్టి చాలామంది ఈ లోకంలో అలాగే ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది మన నీతిమంతులుగాను పాపం నుండి విడుదల చేయడానికి. ఈ లోకంలో ఆయన మరి ప్రభువుగా వచ్చాడండి. అయితే ప్రియమల్లారా, ఎప్పుడైతే మనం పాపంలో పడినందుకు అందుకొరకే మానవులను రక్షించి నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియమల్లారా, ఎప్పుడైతే అవినీతితో ఉన్నారో వాళ్ళని నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకం. అందుకే కొంతమంది ఈ లోకంలో నీతిమంతులు ఉన్నారు. అందుకనే ఈ లోకము ఇంకానూ ఆయన ప్రేమతో ఉంది కాబట్టి ఇంకానూ ఆయన విశ్వాసంతో నీతిమంతులుగా ఉన్నారు. ఆయన తీర్చబడ్డాడు, నీతిమంతులుగా తీర్చాడు, ఆయన తీర్చాడు కాబట్టి కొంతమంది నీతిమంతులు ఉన్నారు కాబట్టి ఈ లోకమైనా అలాగా ఆగుతుంది, లేకపోతే ఎప్పుడో నశించిపోను, ఎప్పుడో అగ్ని గంధకం వేసేస్తున్నాను ఈ లోకం మీద. కాబట్టి నీతిమంతులుగా తీర్చడానికి ఆయన వచ్చాడు. కొంతమంది నీతిమంతులుగా వాళ్ళు విన్నారు, నీతిమంతులుగా మరి ప్రవర్తిస్తున్నారు. అందుకనే ప్రియమలారా, ఇంకా కొంతమందికి ఏం చెప్తున్నారంటే 1 యోహాను 1:7-9 చూసినట్లయితే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ మనల్ని ఏం చేస్తుందంటే అపవిత్రులుగానే ఉన్నాం, సాతానిక బంధకంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు యాలుతుంది అది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది దానికి మొగ్గుపడి దానికి దాని మాటలే విని దాని ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తుంది ఈ లోక ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే ఎంతమంది లోకంలో నశించిపోతున్నారంటే ఎంతమంది దాని మాటలకి ఇదైపోతుండో, నశించిందని వెతికి రక్షించడానికి లోకంలోకి యేసు క్రీస్తు ప్రభువారు వచ్చారన్న మాట నమ్మదగినది. ఆ మాట మీరు విన్నట్లయితే తప్పనిసరిగా ఆయన కృపను మీరు పొందుతారు. ఆ రకంగానే ఇక్కడ యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమల్లారా, ఇక్కడ మన పాపములండి, మనము పాపము చేయవారమని చెప్పుకునేడ, మనం పాపం చేయలేదు, నేను బాగానే ఉన్నానని చెప్పుకుని ఎడలా వాడు ఏమన్నాడంటే మనల్ని మనమే మోసపుచ్చుకుందుము. ఎవడో మోసం చేయక్కర్లేదు, నేను పాపం చేయలేదు, వాడు చేసింది పాపమే, వాడు చేసింది అవినీతి, వాడు చేసింది బుద్ధి తక్కువ పనే, వాడు చేసింది దొంగతనమే. అయితే వాడు ఏమంటాడంటే మనము పాపులం అనుకుని ఒప్పుకుని ఇక్కడ ఏమన్నాడంటే మోసపుచ్చుకున్నాడు, మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు.
ఏ సత్యము కూడా లేదు. అంత ఎక్కడ ఏది చూసినా అసత్యం మాటలే, అసత్యమే ఏలుతుంది. అయితే సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అది మనల్ని పవిత్రులుగా చేసేది ఎవరిది? ఆయన రక్తం. ఆయన ఎడల మన పాపములను మనం ఒప్పుకుని ఎలా, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు నీ పాపను క్షమించి నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనం అపవిత్రులుగా ఉన్నాం, మనం దేవుడికి విరోధంగా ఉన్నాం. అయితే మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన సమస్త దుర్నీతి, ఏదైతే కల్మషం, ఏదైతే ప్రభుకి అయిష్టమైంది అదంతటి కూడా ఏం చేస్తున్నాడు ఆయన? దుర్నీతి నుండి, అంటే దుర్నీతి నుండి, అవినీతి నుండి మనను పవిత్రులుగా చేస్తాడు. ఎందుకు? ఆయన రక్తంలో మనకు కడగబడ్డట్టు మనం ఆయన రక్తంలో కడగబడాలి. అప్పుడు ప్రిమలరా, ఇక్కడ మనం రోమిలికి రాసినటువంటి పత్రిక 5:9 ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. కాబట్టి ఆయన రక్తం వల్ల, ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదము. చాలా ఇక్కడ ఎంత మంచి మాట చెప్తున్నాడంటే, అప్పుడు ఒకప్పుడు నీతిమంతులు లేరు, కానీ ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డానికి కారణం ఏంటంటే నా నీతి నీకు ఇస్తున్నాను, నీ పాపాలను కడిగి చేస్తున్నాను, కాబట్టి నీతిమంతులుగా తీర్చు. ఇక్కడ ఏమన్నాడంటే నీతిమంతులుగా మార్చును. నీతిమంతులుగా మార్చడము ఎంత ప్రాముఖ్యమైనది అంటే ఇక్కడ 9 వచ్చిన మనం ఇంకొకసారి చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, రక్తం వలనే నీతిమంతులుగా తీర్చబడతాడు. ఆయన రక్తం వలనే కడగబడినప్పుడే నీతిమంతులుగా తీర్చబడు. ఆయన రక్తంతో కడగబడకపోతే నీతిమంతులుగా తీర్చబడరు. అది హల్లెలూయా. మరింత నిశ్చయముగా, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాము. మనకి ఏదైతే ఉగ్రత వస్తుందో, ఏదైతే మనకి ఉపద్రవం వస్తుందో ఆయన యొక్క మాట ద్వారా, ఆయన యొక్క మరి రక్తము ద్వారా మనకి తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ప్రభు ద్వారా, ప్రభు కృప ద్వారా మనము ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉగ్రత నుండి తప్పించు. ఉగ్రత అంటే ఏంటి? ప్రతి ఒక్క ఆపద, ప్రతి ఒక్క సాతాను తీసుకొచ్చినట్టు ఉగ్రత. అయితే ఈరోజు ఉగ్రత లేదా? ఈరోజు ఉగ్రత మనుషులపైన ఉంది. వాళ్ళు చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం పొందక అనేక మంది మీద ఉగ్రత పడింది. నాకు ఈ యొక్క ఈ బాధలు కలుగుతున్నాయి, ఈ వేదన కలుగుతున్నాయి, ఈ శోధనలు కలుగుతున్నాయి, అయ్యో ప్రభ అని అనుకుంటాం. కానీ దాని ఉగ్రత ఏంటంటే దేవుడు తెచ్చిన ఉగ్రతే. ప్రిమల్లారా, ఎందుకంటే సాతాను మాటలు విని దేవుని మాటలు పెడచోని పెట్టినందుకు నీకు ఉగ్రత కలుగుతుంది. అందుకే లోకంలో అనేకమైన రోగాలు, అనేకమైన బాధలు, వ్యాధులు ఎందుకు కలుగుతున్నాయి? దేవుడికి ఉగ్రత కలిగిస్తున్నాం. ఇంకా దేవుడిని తెలుసుకుంటారు కదా, ఇంకా నా బిడ్డలు ఈ ఉగ్రత వల్ల నన్ను కనుగొంటారు కదా అన్న ఉద్దేశంతో దేవుడు కొన్ని విషయాలు మనకి ఇక్కడ బయలుపరుస్తున్నాడు. అయితే మానవుల్లో సైతాన్యం లేదు, మానవులో అవినీతిని పోగొట్టుకునే మనస్తత్వం లేదు. అంతే కాబట్టి అందుకనే 9 వచనంలో ఏమన్నాడంటే ఉగ్రత నుండి తప్పించబడివాడు, ఉగ్రత తప్పించబడు. కాబట్టి ఎప్పుడైతే ప్రభు సన్నిధానంలోకి వస్తావో అది ఎందుకు చెప్తున్నాడు? అసలు ఇదంతా ఏంటండి? ఈ మాటలు ఏంటి? ఈ యేసు క్రీస్తు ప్రభు ఏంటి? దేవుడు ఏంటి? ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు? ఆయనకేమైనా పని లేక వచ్చాడు అనుకున్నారా? ఆయనకి ఏదో ఊసుపాక వచ్చాడు అనుకున్నారా? ప్రిమలరా, ఈ లోకంలో మనుషులుని తయారు చేశాడు కాబట్టి సాతాను యొక్క కుయుక్తులతో, బంధకాలతో ఉన్నారు కాబట్టి వాటి సాతాను యొక్క బంధకాల నుండి విడుదల చేయడానికి, వాళ్ళని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఇంత తాపత్రయపడుతున్నాడు యేసు క్రీస్తు ప్రభు. నీ కొరకు, నా కొరకు ఎన్ని దెబ్బలైనా సహించాడు, శిలువపైన మేకలేసినా కూడా భరించాడు. కేవలము నిన్ను నన్ను రక్షించి ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి, ఆయన రక్తం ఇచ్చి కడగడానికే మనకి లోకంలోకి వచ్చాడండి. అది మనం గ్రహిస్తున్నామా? ఏదో అలవాటు ప్రకారంగా చేసిన తప్పే చేయడము, అలాగే జీవితాన్ని పాపంలోకి తీసుకెళ్ళిపోవడము, ఏమాత్రం కూడా భయభక్తులు లేకుండా బతకడము, ఒరే ఏమవుతామరా ఈ పాపం చేస్తే, ఈ దొంగతనం చేస్తే, ఈ పొరపాట్లు చేస్తే శిక్షిస్తారు అన్న విందిత జ్ఞానము మనలో ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా దేవుని ప్రేమ కొరకు, దేవుని కృప కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటామండి మనం. అయితే మనకేంటంటే ప్రాముఖ్యమైనది నీతి కలిగి జీవించడము. అది
నీతి కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. అలాగే నీతి కలిగి జీవించిన వాళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారు. కొందరు నీతి నీతిమంతులుగా తీర్చబడి ఆ తర్వాత చిన్న శోధన వచ్చిన వారు పాపంలో పడిపోతారు, చేసిన మేలును వెంటనే మార్చిపోతారు. ఆ నీతి గల జీవితాన్ని పట్టించుకోరు. నీతిమంతుని జీవితంలో ఉండవలసినటువంటి లక్షణాలు కొన్ని మాత్రం మనం తెలుసుకుందాం. ఎలాగంటే ప్రియమలరా, ఇక్కడ చిన్న శోధన, వాళ్ళకి ఏమాత్రం కూడా చిన్న శోధన కలగకూడదు, చిన్న బాధ కలగకూడదు, చిన్న గాయం కలగకూడదు, చిన్న దెబ్బ కలగకూడదు, మరి చిన్న ఆర్థిక పరిస్థితి ఏదొచ్చినా కూడా రాకూడదు. ఎందుకంటే నాకు అన్నీ కూడా మేలే కదా, నేను దేవుడు నమ్ముకున్నాను కదా అని అనే అన్ని విషయాలు. కానీ ప్రియమలారా, నువ్వు ఉంటున్నావా, నీతిగా నిలబడ్డావా, నీతిగా ప్రార్థన చేస్తున్నావా, నీతిగా వాక్యం చదువుతున్నావా, నీతిగా ఆయన ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా? అక్కడ తప్పవు, ఎక్కడో ఒకసారి తప్పుతూనే ఉన్నాం. అందుకే అనేక మంది ఫోన్లు చేసినప్పుడు, అయ్యా నాకు ఇవన్నీ చాలా బాధలు శోధనలు ఉన్నాయి, అయ్యా నేను బాప్తీసం తీసుకున్నాను, నేను అలా తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను, ఎలా ఉంటున్నాను, చదువుతున్నాను కానీ అని. కాబట్టి ప్రేమలేరా, నువ్వు ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నావో అప్పుడే అంటే కొన్ని నువ్వు మారు మనసు పొందుకోకుండా నువ్వు వాళ్ళ యొక్క సేవకులు చెప్పినటువంటి దాని ప్రకారం నువ్వు బాప్తీసం తీసుకున్నావు కానీ నీ సరైనటువంటి మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకున్నావు కాబట్టి నీ కొన్ని కష్టాలు సాతాను తీసుకొస్తుంది. అందుకే నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎంత ఏది చేసినప్పటికైనా సరే నీ మాట మాత్రము ఆయన సన్నిధానంలోకి వెళ్ళడలేదు. కాబట్టి ప్రియమలారా, ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు బాప్తీసం తీసుకున్నావో చాలా వరకు నేను అన్న అడుగుతున్నావు, ఇది తప్పిపోయేది అవునా? అవును సార్, నేను తప్పిపోయి. నీ ప్రార్థన లేదు, మునుపు ఉన్న ప్రార్థన, బాప్తీసం తీసుకునేటప్పుడు ఉన్నటువంటి ప్రార్థన మీకు లేదు, ఇప్పుడు తప్పిపోయారు, మీరు దేవుళ్ళు లేరు, అందుకే మీకు ఈ శోధనలు వస్తున్నాయి. నిజమే సార్, ఇవన్నీ ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేరేపణ బట్టి, దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళకి ఏ కళలు వస్తున్నాయో, ఏ రకంగా వస్తున్నాయో, ఆ కళల ద్వారా సాతాను వాళ్ళలో ఉందో అవన్నీ కూడా దేవుడు మాకు తెలియపరుస్తున్నాడు. అది కాబట్టి చాలామంది కూడా బాప్తీసం తీసుకున్నానన్న మాట కానీ, క్రైస్తవుడిగా జీవిస్తున్నాన్న మాట కానీ, అతడు ఆ అవిశ్వాసగా ఉంటున్నాడన్న మాట మాత్రం అది అది కొద్ది రోజులు ఏదో దేవుడు సాధించాడు. చాలామంది ఉన్నారండి, ఇంకా వాళ్ళందరి గురించి చెప్పాలంటే వాళ్ళు బాధపడతారు. మా మందిరానికి వచ్చిన వాళ్ళే ఎంతమంది బాగుపడ్డారంటే, ఎంతమంది నిజంగా ఆ దేవుడికి నిజంగా ముందేన హృదయంతో ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాడు. ఆయనకు అసలు నేను ఎంత ఆయన పాదాలు పట్టుకుని బ్రతు ఎంత చేసినా కూడా, ఆయన ఎంత నమ్ము ఎంత ప్రేమించి విశ్వసించినా కూడా ఆయన రుణం తీర్చుకోలేనండి. ఎందుకంటే నేను చేసినటువంటి ప్రార్థనలు అంత సఫలమైనవి. ఒకప్పుడు ఏమీ లేదండి, వాళ్ళు మన మందిరానికి వచ్చినప్పుడు, చర్చకు వచ్చేటప్పుడు ఏమీ లేదు. ఎంతమంది అనాగరికులకు వచ్చారంటే, ఎంతమంది లేని స్థితిలో వచ్చారంటే, ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుడు గొప్పవాడు. మనము ఆ నీతిగా నిలబడలేదు. దేవుడు ఎప్పుడు గొప్పవాడే. మనం నిలబడలేకే మనము దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకున్నాం. అంత గొప్ప కార్యాలండి, ఎన్ని ప్రార్థనలు చేశానో, ఎంత చేశానో, నిజంగా ఆయన ఎంత కృప చూపించాడో నా ప్రార్థన విని అందరూ కూడా బాగుపడ్డారు. ఈరోజు నా మందిరంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత ఏదో చిన్న చిన్న శోధన వచ్చినప్పుడు వాళ్ళు తొట్టిని పోయారు కూడా. వాళ్ళు మళ్ళా అయిపోయింది, కట్టేసుకున్నాము, సంపాదించేసుకున్నాము, అంతా నాకు ఇచ్చేశాడు దేవుడు, ఇంకా దేవుడితో నాకు పనేముంది, దేవుడితో నాకు పనేం లేదు అని ఇంకా వాళ్ళు ఇంతవరకు మారి ఇంతవరకు సంపాదించుకుని సంపాదన అంతా కూడా చేసుకున్నా కూడా నువ్వు దేవుని నిర్లక్ష్యం చేసినట్లయితే నీకు అధోగతి అంటే పాపములు అంటే అగ్నిగుణంలోకి తప్పనిసరిగా నువ్వు వెళ్ళవలసి వస్తుంది. అందుకనే ఒకసారి వెలిగింపబడినప్పుడు పరలోక సంబంధమైనటువంటి వరములు పొంది, చూడండి ఎంత చక్కని మాట ఇస్తున్నాడో చూడండి. ఇక్కడ ఎబ్రీ రాసిన పత్రిక 6:4 ఇక్కడ ఏమన్నా, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి, అంటే ఏ ఉపకారమైనా, ఏ యొక్క మరి మేలులైనా ఏదైనప్పటికైనా ఆయన వరము బట్టే ఇచ్చాడు మనకి. ఆ వరమును మనం ఏం చేసామంటే, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మల పాలువారే దేవుని దివ్య వాక్యమును రాబోవు సంబంధమైన యుక్తుల ప్రభావమును శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత
తప్పిపోయిన వాడు తమ విషయంలో దేవుని కుమారుని మళ్ళా సిలువేయించు. అది తప్పిపోయారండి, చాలా మంది తప్పిపోయారు. ఈ రోజుల్లో అనేక మంది మేలుపొందినారు, అనేక మంది మరి స్వస్థపడ్డారండి. దేవు ఆ యొక్క అనారోగ్యం గురించి కానీ లేకపోతే సాతాను యొక్క బంధకాలు కానీ నాగదేవత పట్టుకున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క కృపతో, నేను కాదండి, ఆయన ప్రేమతో ఆయన కృపతో వాళ్ళందరినీ రక్షించాడు. బట్ అది పొందిన తర్వాత ఏమైపోయారంటే కొన్ని ఒకటి రెండు స్వాదులు వచ్చినప్పుడు పడిపోయి ఇంకేముందులే ప్రభా నువ్వు నన్ను ఇది రక్షించలేదు, ఇది రక్షించుంటే బాగుంది కదా, అనేకమైనటువంటి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడి దేవుని తప్పిపోయిన వాళ్ళు చాలా. ఈరోజు ఏం చేస్తారు, సిలువ వేస్తున్నారు. అది సిలువ బాహాటంగా అంటే నాకు దేవుడు చేయలేదు, లేకపోతే ఇంకొకటి అడుగుతాడు, నీకు దేవుడు ఈ సహాయం చేయలేదు కదా, ఈ సహాయం చేయొచ్చు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, వాడు నమ్ముకున్నాడా, అట్టి వాడిని మరలా కుమారుడు నమ్ముకున్నాడా, లేదే ఆడు కుమారుడు ఈమె నమ్ముకుంది, ఈమెను కాపాడుతాడు. ఆడు కుమారుడికి కొన్ని సోదరులు వస్తే ఉద్యోగం ఉంటుంది రాకపోతే అని, అయితే ఇవన్నీ కూడా కొన్ని సోదరుల వల్లే. అంటే ఈ అపనమ్మకాల ద్వారా ఏమవుతుందంటే వాడు నమ్ముకోక నమ్ముకున్న వాళ్ళు కూడా చెడగొడుతున్నాడంటే అట్టి వాడిని దేవుడు ఏం చేస్తాడు, కాబట్టి ఏం చేస్తాడనేది మనకు అక్కలేదు. అట్టి వారిని కూడా రక్షిస్తాడు. మరి ఎంత కూడా తిరగకపోతే ఏమవుతాడండి, హఠాత్తుగా ఇదో ఎంత చెప్పినా కూడా అది కాదు. ప్రియమన్నారా, ఇది మనం దేవుని యొక్క ప్రేమను బట్టి పొందు. అయితే ఇక్కడ నీతిమంతునిగా తీర్చబడ్డాం. గలతి 3:11 నేను సో ధర్మశాస్త్రము చేత ఎవడనో దేవుని ఎదుట నీతిమంతుడని తీర్పు తీర్చబడడు అన్న సంగతి స్పష్టమైంది. అయితే ఇక్కడ 12 గలతి 3:12 నీతిమంతుడు విశ్వాసమూలుగా జీవించును, కొందరు నీతిమంతులుగా మార్చబడతారు కానీ కొంతకాలానికి విశ్వాస జీవితాన్ని వదిలి లోకములో కలిసిపోతారు. అది అయితే ఇక్కడ ఏమవుతుందంటే నీతిమంతులు విశ్వాసం ద్వారానే బ్రతుకుతారని జీవిస్తారు కూడాను. ఎప్పుడు కూడా ఆ విశ్వాసం ఇప్పుడు కూడా సడలింపబడదు. దేవుడు తప్పనిసరిగా నీతిమంతుని యొక్క ఆ నీతిని లేకపోతే విశ్వాసాన్ని చూసి అతన్ని తప్పనిసరిగా ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా కూడా ఆయన రక్షిస్తాడు. అది నీ రాకపోకలంది ఏహో నేను కాపాడును గాక అనేది అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడండి. మనం ఒకటే ప్రార్థన, ప్రభా ఇదిగో నేను వెళ్తున్నాను, ఇదిగో ప్రభా ఈ యొక్క కోరికను తీర్చ, ఈ యొక్క మంచి పద్ధతి ఇది నాకు అవసరం ప్రభా. అవసరమైంది ఏంటంటే నీకు అవసరమైందే, నీకు నీకు విశ్వాసంతో ఉన్నదేనే కానీ వ్యర్థంగా అడగలేదు, నాకు ఆర్థిక పరిస్థితులు ఉన్నాను, ఇదిగో ఈ ప్రకారంగా నాకు ఇవ్వండి ప్రభా అంటే తప్పనిసరిగా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. అయితే మంత్రుడైన విశ్వాసి తన విశ్వాస జీవితాన్ని కొనసాగించడము చాలా ముఖ్యమైనది. నీతిమంతుడు అలాగే వెళ్ళాలి, ఒకసారి ఆపద వచ్చినా ఒకసారి బాధలు కలిగినా అలాగే ప్రభా ఇది నీ చిత్తమైతే తీసేయండి ప్రభా, ఇదిగో కొంత ఆపద వచ్చింది, అయితే నీ నీతిలోనే ఉంటాను, నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వద్దలేదు, నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడను ప్రభా, నీతోటే ఉంటాను ప్రభా, మీకు నాకు శ్రమ వచ్చినా ఏది వచ్చినా మీరు నన్ను తీర్చగల శక్తివంతుడు మీరు, విడుదల చేయగల శక్తివంతుడు మీరు, ఈ సమస్యను తీర్చని అని కొనసాగితే విశ్వాసంలోనూ నీతిలో కొనసాగితే అప్పుడు ఆయన మనల్ని కనికరి. అది ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే మనం ఇక్కడ చూస్తే సామెతలు 28 నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నిందురు, అవును సాతాను బెదిరింపులకు భయపడ్డు, ఎందుకంటే ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నారో అట్టి వారిని ఆయన రక్షిస్తారు. కాబట్టి ఇక్కడ నీతిమంతులు గురించి చెప్తున్నాడు. సామెతలు 28:1 నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు, ఏది వచ్చినప్పటికైనా ధైర్యంగా ఎదుర్కొంటారు, ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ వాళ్ళ ఉంది కాబట్టి. హల్లెలూయా. మనం దావీదు గారి నుండి చూసినప్పుడైతే తన జీవితంలో శత్రువులు అనేక మంది ఉన్నారు, చాలామంది కలిగి ఉన్నారు. శత్రువుల కుమారుడైన అబ్సలోం వలన సౌలు వలన ఎన్నో ఆపదలు అనుభవించాడు. ప్రిమలారా ఇక్కడ అదే కాదు, సింహములు ఎలుగు వంటి నోళ్ల నుండి గొలియాతు చేతుల నుండి అనేక ఆపదల నుండి తప్పించాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారంటే మీరు నాయందు ఉండండి, మీరు నాయందు ఉన్నట్లయితే తప్పించారుగా. అక్కడ దావీదుని ఏ రకంగా అయితే తన జీవితంలో శత్రువులను కానీ కుమారుడు విషయంలో అబ్సలము వలన కానీ సౌలు వలన కానీ ఎన్నో ఆపదలు, కొన్ని ఆపదలు వస్తాయండి,
నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకమని. ఆ ఆపదలు తప్పించరే తీరు. అంటే నీతిమంతుడికి ఉన్నాను బాబు నాకు ఆపదలు వస్తున్నాయని నువ్వు ఆ నీతి నుండి తప్పించబడద్దు. ఎందుకంటే కొన్ని ఆపదలు వస్తాయి, ఆపదలు వచ్చినప్పుడు కొన్ని సాతాన్ని తీసుకొస్తాయి. తెలిసి తెలియని రీతిలో దేవుడు నమ్ముకున్నాడు శుద్ధము, అనేకమైనటువంటి ఆపదలు మరి యోబుకు కూడా వచ్చినాయి. అవన్నీ చెప్పుకోవడానికి కాదు కానీ ప్రియమలారా, ఇక్కడ అనేకమైన ఆపద నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. అలాగే పౌలు సువార్తను ప్రకటించుండగా యూదులు ఆయన సంప్రదానికి ఆలోచన అది విషయం తెలిసిపోయింది. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు వారు, ఎందుకంటే అనేకమైనటువంటి ఇక్కడ మనం చూసినట్టయితే రాత్రికి ఇక్కడ పౌలు గారిని ఎలాగైతే తప్పించాడో ఇక్కడ చూపిస్తాను. ఒక్క మాట ఆయన చంపాలనుకున్నప్పుడు వారిలో పౌలు గారికి తెలియవచ్చింది. అయితే దేవుడు తప్పించుకునే మార్గాన్ని సిద్ధపరచు. శిష్యులు రాత్రి వేళ అతని గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపాడు. అలాగే అనేక మందికి ఆపదలు వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు వారు తొలగించాడు. చూసారా, గంపలో పెట్టుకుని పౌలు గారిని ఆ ఆపద నుండి తప్పించు. ఇది కేవలం దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కృపే. ఆయన రక్షించారు లేదా చంపేదరు అది కాబట్టి ఈ విషయాన్ని ఎన్నో మేలులు పొంది యేసు క్రీస్తు ప్రభు తొలగి అది ఈ రకంగా ఎన్నో మేలు పొంది మళ్ళీ సాతాను వైపు వెళ్ళినట్లయితే ఎంతమంది వెళ్ళలేదండి. సాతాను వైపు తిరిగిన ఎంతమంది ఉన్నారు? అలా వెళ్ళినట్లయితే వాళ్ళకి ఆపదలు తప్పించడం కష్టం. ఎవరైతే దేవుని యొక్క ప్రేమను పొందారో ఆయన ఆజ్ఞలు విన్నారో అట్టి వారి నుండి ఆపదలు తొలగించగల శక్తిమంతుడు. ప్రభునందు వారికి ఏ శిక్ష విధి లేదు. నాయందు మీరును మీ అందు నేనును ఉన్నట్లయితే మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీ కింద అనుగ్రహించబడను. అడగండి, నేను ఇస్తాను, నాలో ఉండండి, నేను మీకు అనుగ్రహిస్తాను. దేవుని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన తండ్రి, గొప్ప దేవుడునైనా మీ ప్రేమ ఎంతో అపారమైంది ప్రభ, మీ కృప ఎంతో మోహనతమైంది ప్రభ. నా ప్రియమైన తండ్రి, నీతిమంతులుగా ఉండడానికి మీ కృప చూపించండి. నీతిమంతులుగా తీర్చిదిద్దడానికే మీరు ఈ లోకంలోకి వచ్చారు ప్రభ. అయితే ప్రభ, ఒకప్పుడైతే ఒక్కడు కూడా నీతిమంతులు లేడని బైబిల్ వాక్యం చెప్తుంది 3:11 రోమలో రాసిన పత్రికలు. అయితే ప్రభ, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి మీ ప్రేమ మీ కృప మాపని అనుగ్రహించి ఎంతో మంది నీతిమంతులుగా చేసో ప్రభ మిమ్మల్ని. అయితే కొంతమంది నీతిమంతులుగా చేసినా కూడా వాళ్ళ అపనమ్మకంతో మళ్ళీ అవినీతిలోనే పడిపోయి మళ్ళీ సాతానికి బంధకాలు కూరిపోయినారు ప్రభ. వాళ్ళందరినీ లేవనెత్తమని మీ మహిమార్థం కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క వ్యాధి నుండి, కరువు నుండి, ప్రతి ఒక్క సాతానిక బంధకం నుండి, సాతానిక అనారోగ్యం నుండి నజరేయ యేసు నామములో విడుదల చేయమని మీకే మహిమ ఘనత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమైన సమస్త పరిశుభ్రత సన్నిధించు. నా ప్రాణమ యెహోవాను ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దని చెప్తారు. నా ప్రభు మీకే వేలాది వందలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పిని పరిశుభ్రత మరి విని తోడుకున్నా తండ్రి. ఆమేన్.